ఏరా, పొద్దున్ననగా వస్తున్నా తెలుసు కదా, రేవు దగ్గరికి ఎందుకు రాలేదు? అంత పొగరెక్కిందా నీకు? కాదన్నయ్యా, పొద్దున్నే కోడి కూసి ఎలాగే లెగుద్దాం కదా అని కోడిని మంచం కింద ఎందుకు పడుకున్నాను? తినమరిగిన కోడి కదా, గుర్రెట్టి నిద్రపోయి పదకొండు నుండి కూసింది. తప్పు నా అది కదన్నయ్యా, కోడిది. కోడి ఎప్పుడు సరిగ్గానే కూస్తుందిరా, నీ బుర్రే సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. అవును, అమ్మాయి వచ్చి నెల రోజులైంది కదా, రోజుకు రెండు టెలిగ్రామ్లు ఇవ్వమన్నాను, నెల రోజులైనా ఒక టెలిగ్రామ్ రాలేదే. ఈ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళో కూడా పోస్ట్ ఆఫీస్ లేదా అయ్యా, ఎక్కడి నుంచి ఉంటే టెలిగ్రామ్? అవునరా, నీలాంటి సన్నాసులంతా ఊరి ప్రెసిడెంట్లు అయితే ఇంతే మరి. చూసారా? హలో డాడీ, హౌ ఆర్ యూ? అరే, మన టింకును కూడా తీసుకొచ్చారా? అవునమ్మా, ఇలాంటి మనుషులు నమ్ముకోవడం కంటే ఆ కుక్క నమ్ముకోవడం చాలా మంచిదమ్మా. ఏమా, సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మీ సన్నాసి బాబాయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అవునులే, పొద్దునే వస్తున్నాను తెలుసు కూడా రేవుకు బండి పంపునడు, నిన్నెట్లా చూసుకుంటాడు? డాడీ, అదేం కాదు, బాబాయ్ నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకోవడం లేదు. చూసారా? బాబాయ్ చూసుకోకపోతేనే నా గురించి నేనే చూసుకుంటున్నాను. డాడీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. నాకు చాలా ఇష్టమైన న్యూస్. అది మీకు ఇష్టమయ్యే న్యూస్. చెప్పమ్మా. నేను చెప్పిన వెంటనే ఓకే అనాలి. ఓకే? ఓ తప్పకుండా అంట. మీరు లోపల పెళ్లి స్నానం చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఏంటి? మా నాన్నగారు వచ్చారా? నేను అన్ని విషయాలు చెప్పాను, ఆయన సరే అన్నారు. రేపు పొద్దునే మీ వాళ్ళందరం తీసుకుని మా బాబా ఇంటికి రండి. తాతోయ్ తాతోయ్! రూపాయలు బాబు వచ్చేసాయంట, అన్ని విషయాలు చెప్పేసిందంట, సరే అనా అంట, రేపు మన వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి రమ్మంది. అలాగే అలాగే అంటే సరిపోతా? నీకేమన్నా పిచ్చెక్కిందంటే ఆ అమ్మాయి బుద్ధిలోకి రమ్మంటే మనం బయలుదేరి వెళ్ళిపోవటం ఏంటి? ఇడి సూత అసలు ముక్కలేదు, ఆ అమ్మాయి అమెరికాలో చదువుకొచ్చింది. ఎవడ ఒప్పుకున్నా? నాన్న ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా? చదువు కన్నా గుణం గొప్పదని, డబ్బు కన్నా ఆడంబరం లేని బతు గొప్పదని ఆ అమ్మాయి మన ఇంటికి వస్తానని గెద్దుతాంటే నువ్వు అప్పగలవాదని బాబు అప్పగలరా? అక్కడికి వెళ్ళి అబాస్ పాలైతే ఎవరికి సమాధానం చెప్పుకుంటాం? ఆ అబాస్ పాలు ఎందుకు అవుతావో అనుమాన పెడతావా? ఊరు ఓడ అంతా బయలుదేరుస్తాను రా, ఏదో నా కొడక బాజా భజంతులతో సారే సీరలతో బయలుదేరుతావురా. ఇగో ఎంకయ్య, సుబ్బయ్య, రావణ. ఏంటనే? వాళ్ళెవరో చందా కోసం వచ్చినట్టున్నారు, ఇచ్చి పంపించాడు. ఆడు మాకు ఇచ్చేదేంటి? కావాలంటే ఆడికి మేము పడేస్తాం. ఈ తగులతో ఇల్లు నేసేయతావా? చూసారా? చూసావంటావేంటి? వాళ్ళెవరో చెప్పండి. నువ్వు ఎవరో చెప్పు, ఆ తర్వాత మేము చెప్పాల్సింది చాలా ఉంది. ఎదుటోళ్ళు నోరెత్తితేనే మేము నోరెత్తుతాం. మేము నోరెత్తాం అనుకోండి, ఎదుటోళ్ళు మూతలు రాసిందే. ఒరే నల్లబ్బాయి, అన్నయ్య పగటి వేషగాళ్ళ ఉన్నారు, ఒక పాత పంచలు సాపిచ్చి పంపించు. వాగరా, ఏంటయ్యో చూస్తుంటే ఊహరించిపోతున్నావు. నవ్వులాటకైనా ఒక అద్దుండాలి. పగటాచకాలు అంటావు, సందాలు అంటావు, ఇయ్యానికి వచ్చాం కాబట్టి ఇయ్యాలి. నువ్వు బతికిపోయావు, ఇంటికి వచ్చిన చుట్టాలను కూర్చోబెట్టి మాట్లాడాలన్న మర్యాద కూడా లేదు. నాన్నా, నువ్వు ఊరుకున్నా? ముందు ఊరుకోమని చెప్పు. ఊరుకోమని చెప్తాను. చూడండి, రూపమ్మని నాన్నగారితో మాట్లాడటానికి వచ్చావు, కొంచెం పిలవండి. పిలవే ఆయన్ని. మీ సంగతి ఆయనతో చెప్తాను. నేనే రూప తండ్రిని, ఏం కావాలి? నువ్వేనా వీపొడివే? నువ్వని తెలియక నాలుగు మాటలు ఎక్కువేశాను. అవును మరి, నక్క పక్కనున్న కుక్క కూడా నక్క దెబ్బలేదని ఆ నల్లూరు పక్కనున్న నీకు కూడా నాలుగు మాటలు ఎక్కువేశాను. ఏమనుకోవద్దు, నువ్వైనా చెప్పొద్దేరా దీపావళి నాడు దీపాలు ఆర్పేసేయాతవా? చూసారా, ఇంతకీ నా పనేంటి మీకు? చూడండి, వీడు మా అబ్బాయి. అదేనయ్యా నా మనవడు. వీడు మీ అమ్మాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం. అబ్బో, శాలలో మాటలేమిటి పాటలేమిటి ఒకటా, శాల తిక్కుమక్క పడ్డారులేండి. పెద్దలం అందరం కూర్చుని మాట్లాడుకుందాం అని వచ్చాం. ఇదిగా నా మనవడంటే అలాంటోడు ఎలాంటోడు అనుకున్నారేంటి? శాల లెక్కలో మనిషి. ఏంటి, వీడు నాకు అల్లుడా? అదేవాడు అయ్యా, నీ కూతురు మగుడు నీకు అల్లుడుగా ఏమవుతాడు? ఆ ఊళ్ళే ఈ పట్టణం తిరుగులో పడి వరుసలన్నీ మర్చిపోయినట్టు ఉన్నారు. ఒకసారి లేచి నిలబెడతావా? ఏ, నా ఎత్తంతో చూద్దాం అనుకుంటున్నారా? అలాగే చూడండి. రూపా, రూపా. ఏమిటాడీ, మీరు పిలిచారా? రూపా, వీళ్ళు నీకు తెలుసా? అవును డాడీ, నాకు తెలుసు. వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? నిజమే డాడీ. అయితే నువ్వే వీళ్ళని పిలిపించావన్నమాట? అవును డాడీ, నేనే రమ్మన్నాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? అవును డాడీ, నేను ఒకరోజు ఫోటోలు తీయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళితే ఈ ముసలైన ఆయన మనవడు వాళ్ళ నాన్న కలిసి
మీ నాన్నగారు వచ్చినప్పుడు చెప్పండి, మా ఊరి గుడికి వెళ్ళవేయాలి, చంద అడగాలి అన్నారు. వచ్చినప్పుడు చెప్తాను అన్నాను. నువ్వు వచ్చావు, నేను చెప్పాను. డాడీ, ఈ కుర్రాడు బాగా కరసం చేస్తాడు. ఈ ముసలైన మంచి కమెడియన్, డాన్స్ కూడా బాగా చేస్తాడు. అదే, మరి నువ్వు వాణ్ణి ప్రేమించానన్నావని, పెళ్లి చేసుకుంటానన్నావని, ఆ విషయం మాట్లాడడానికి నా దగ్గరకు నువ్వు రమ్మన్నావని అంటున్నారు. ఎవరు? నేనా? వీణా? ఏమి డాడీ జోక్ చేస్తున్నావు? నేను జోక్ చేయడం లేదమ్మా. వీలైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై వచ్చారు చూడు. వద్దరు, నా ఊరు ముందు ఆగలేకపోతున్నారు. ఇలాంటి గొడవలు చేస్తేనే చిన్నపోతారని వాళ్ళ లెక్క. ఇదిగా సూర్యుడు చంద్రుడు కనపడకపోతుగానే నన్ను మీరేం చేయలేరా? బాగా చెప్పావు బాబాయ్, మొత్తానికి మంచి పిచ్చివాళ్ళ మేడం. నువ్వు నన్ను ప్రేమించాను చెప్పలేదు, మా తాతయ్య కాళ్ళట్టుకుని బతిమాలేదు. రూపా పరాశకాలడుకు, మా తాతయ్య పరువంతా చంపుకుని నా కోసం మా ఊరు ఊరినే పొలిమేర దాటించాడు. చెప్పు, మీ నాన్నతో నిజం చెప్పు, చెప్పు. అసలు ఏమి డాడీ వీళ్ళ గోళ, నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అలా పిచ్చి పెట్టినట్టు అవుతారు? ఇవాళ ప్రధానానికి రమ్మని నువ్వు కాదు, నా మొహం చూసి చెప్పు. నీ మొహం చూస్తే నాకేమైనా భయమా? మీ ఇద్దరు మొహాలు చూసి నేను చెప్తున్నాను, మీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం. ఏమిట్రా అబద్ధం? అబద్ధం. ఏమిట్రా దౌర్జన్యం చేస్తున్నారు? ఒక్క సెకండ్ లో మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కుక్కలు కాల్చినట్టు కాల్ చేస్తారు. ఏమయ్యా ఇంకా నిలబడున్నావు? జరిగింది చాలదయ్యా, ఊరందరినీ తీసుకొచ్చావు కదయ్యా, వాళ్ళ ముందు నా పరుగు తీసావు కదయ్యా, తూ అని ఉమ్మేసడానికి సిగ్గులేదయ్యా. నడవయ్యా, నడవయ్యా, నడు, నడు. నా ముఖాన బురద జల్లి నన్ను అల్లరి చేస్తారా? మీ పరువు బురదలో కలిపి మీ ముఖాన్నే కల్లాపు చల్లాను చాలా. నన్ను పిచ్చిదాన్ని చేసి నా ముఖాన్ని బుక్క చల్లరా? మీరు తెచ్చిన పసుపు కుంకాలు మీ ముఖం మీద చల్లాను, అందంగా ఉంది కదా. జన్మ జన్మలకి మీ తల లేవకుండా చేశాను, బుద్ధి తెచ్చుకునే బ్రతకండి. పిల్ల కాకేం తెలుస్తుందిరా ఉండేలు తప్ప. ఇదిగో తగిలి బుర్ర తిరిగిన రోజున తెలుస్తుంది ఈ తాత మనవుల దెబ్బంటే ఏమిటో. ఈ ముసరాడు ఎప్పుడు ఆకాశానికి నిచ్చెనే చేద్దామనే అయినా పట్నం దాసాని కట్టుకోవడానికి ఒప్పుకుంటుందని ఎట్ట అనుకున్నారా? అందుకే కదా ముసరాడు తగిన శాస్తి జరిగింది. మరి మా తాతని ఇంకో మాట అన్నారా? ఊరుకునేది లేదు, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. అలాంటప్పుడు మా మళ్ళీ పిలిచారా? ఆ ఉత్సవమైందంట. మళ్ళీ చాలా కట్టడం వాదనలేండి, పదండింటికి మేము రావురా. రాళ్ళు విసిరే చేతుల మధ్య తల ఉంచుకు పద్దడం మా వంశంలో లేదురా. ఒడ్డును కూర్చుని ఎన్ని కబుర్లో ఇలా చెప్తారు? రే, అవమానించడం గొప్ప కాదురా, చేసి చూపించడం గొప్ప. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను నాటిన ఈ చేను కోతకొచ్చేలోపుగా నా మనవుడి చేత దాని మీద తాళి కట్టిస్తాను. ఆ పసుపట్టలతోనే వీళ్ళిద్దరి చేత ఆ చేను కోయిస్తాను. అలా కోయించలేకపోతే ఈ చేలోనే ఆ తల తగ్గొసుకుంటాను. గందరగోళంగా ఉందిరా తాత. ఏం తాత ఊరికి కొత్త? అవును బాబు. అవును, దాహం వేస్తుంది అనుకుంటున్నారు? రండి కొబ్బరి బొండాలు తాగుదాం. తాత చెరుకు మిసన్లు ఆడుతున్నారా? పాత పొలకి పళ్ళు తొందరగా పోతారా, అందుకనే మిసన్ మీద రసం తీసి తాగుతున్నారు. తీసుకోండి. అట్టగే బాబు, అదే మా తోటలో అయితే ఏనుగు తొండం తీసినట్టు ఏకబిగిన ఆరు కాయలు లాగేసేవాడిని. నేనైతే ఆరు గేళ్ళు ముంచుకెళ్ళి లాగేసేవాడిని. ఏం పర్వాలేదు, ఇది మీ కొట్టే అనుకోండి, హాయిగా తాగేసి చక్కగా ఇంటికి వెళ్ళండి. డబ్బులు ఏంటయ్యా కొట్టాయింది కదా? ఒకే కొట్టింది ముగ్గురు వచ్చి కొట్టాయిందంటే కొట్టినది. ఏంటి కొట్టినదా? అవును, డబ్బులు ఇవ్వండి. ఎంత? 15 రూపాయలు. అమ్మ ఈడు తెలివితేటలు తగలే, ఎంత పని చేశాడరా? ఇచ్చేయ్. అంతేనా? ఇచ్చేయ్.
ఏంటి బాయ్య, రెండు చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదేనా మన ఇల్లు? అవును, ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలు అన్ని బద్దలగొట్టుకొచ్చేసాను. అన్ని అబద్ధాలే. కాదు, మనము పడుకున్నటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండున్నది ఆ బంగ్లా అయ్యందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మిలమిలా మెరైచున్నది చూడము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని. అది నిజము. నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయుచుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీయు నీపై ప్రేమతో చెప్పినవే. కానీ కల్తీ లేని నిజమొకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును. చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను అందాల్ పాపారావని పిలిచుదురు. నీకు ఇష్టము లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో నిప్పించుదును. మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను కుండల అండాళ్ళని పిలుచుదురు. ఇప్పుడు చెప్పము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. ఇది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టువేయ. ఇప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆటము? ఏంటి బాయ్యా? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళ వాద్యములు. వస్తున్నాను సార్. పోయి వచ్చినా ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, అది పైన మంచి కుండ తయారు చేసి ఉంచు. అరవకండి, కొత్తగా కాపురం పెట్టాడు, కాస్త నెమ్మదిగా పిలవండి. అట్లచ్చిమే, కొత్తగా కాపురం పెట్టినోడికి కొండలు పగిలి నిలబడదే, అందుకే పెద్దగా పిలవాలి. పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతాడు మరి. ఏం బావా ఇలా వచ్చావు, రా కూర్చో. కూకోడానికి కాకపోతే పడుకోవడానికి వచ్చానుకున్నాడు మీ ఇంటికి, కూకుంటానులే. అన్నయ్య, రూపాయి ఇంట్లో లేదా? లేదమ్మా, ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. అలాగా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, రా బావా. అవును, ఈ మధ్య నువ్వు రామాపురం వెళ్ళొచ్చావంటగా, అక్కడ విశేషాలు ఏంటో? ఏముంటాయి, డర్టీ విలేజ్, డర్టీ పీపుల్. అక్కడున్న ఫీల్డ్స్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంతే అంతేలే, మనం ప్రతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ విలేజ్ నుంచి వస్తుందనే గుర్తెట్టుకో. అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతావా? తిరగం తిరగం, అలాగని రక్తం మూతుకు రాదు తిరగడం మంచిది కాదుగా. మా డైవర్ పాపారా జరిగిందంతా చెప్పాడు. నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజు వాళ్ళని ఎదవలం చేసి వచ్చారంటగా. మేం చేయడమే, అలాంటి వాళ్ళ పుట్టకే వెధవ పుట్టక. మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్ మన రూపంతో వెధవేషాలు వేస్తాడా? అందుకే తిక్క కుదిర్చి వచ్చాం. తప్పు బావా, పొగరు మందే నింద అలకినా. రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు? నా కూతురు అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను తెలుసా? తెలిసే చెప్తున్నాను, కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిల్ కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబడ్డ తెలుసా? వాళ్ళదే మంచి వంశమే, నచ్చ చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది. ఏదో రూప మీద నక్కర కొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు. రూప బ్రత కలరపాలు కాకూడదని నీకు రచ్చి చెప్పాలని వచ్చావు. నువ్వెంత కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ఏమండి రండి, ఆయనకే బాధ మనకెందుకు? చూడు గజపతి, నీ కోట్లతో మేడలు కడతావు, నీ కూతురుకు బంగారంతో ఏనుగు కూడా చేయించగలవు, కానీ కొండంత డబ్బు పోసిన ముచ్చమంత మనసు దొరకడం చాలా కదే. రండి. హాయ్ మావయ్య. అతయ్య, రావడం వెళ్ళిపోవడం కూడానా? ఉండండి, డిన్నర్ అయ్యాక వెళ్ళచ్చు. అక్కర్లేదులే అమ్మా, మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు. మంచి చెప్పినందుకు మీ మావయ్య ముఖాన్ని విసికీ కొట్టాడు. చూడమ్మా, నువ్వు ఆ తండ్రి కూతురువి. మీ నాన్న మీ మావయ్య ముఖాన్ని విసికీ కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడనుకో. అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతిలో విసికీ అయిపోగలవు. జాగ్రత్త, రండి వెళదాం.